హలో హాయ్, వెల్కమ్ టు కుకింగ్ విత్ మృదులా డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mrudula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము బీన్స్ క్యాలీఫ్లవర్ కర్రీ రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు, ఒక మీడియం సైజ్ కప్ సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, ఒక మీడియం సైజ్ కప్ క్యాలీఫ్లవర్, ఒక చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న కప్పు టమాటో ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ కస్తూరి మేతి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి బాగా కలిపి ఇంకో 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు బీన్స్ ముక్కల్ని వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. బీన్స్ ముక్కలు సగం ఉడికాక టమాటో ముక్కల్ని వేసి బాగా కలిపి టమాటో ముక్కలు మెత్తపడే వరకు ఉడికించాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ని వేసి బాగా కలిపి మూత పెట్టి ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ కూరలో మనం ఎక్కడ కూడా నీళ్లు వేయం. క్యాలీఫ్లవర్ కొంచెం మెత్తబడ్డాక కారము, ధనియాల పొడి, కసూరి మేతి వేసి బాగా కలపాలి. కలిపి ఇంకో 5 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన బీన్స్ క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ. ఇది చపాతీల్లోకి, వైట్ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.